గోరింటాకు ఎవరికి నచ్చదు చెప్పండి. ఆషాఢం వచ్చింది అనగానే ఆడవాళ్లకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. అది ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని బామ్మలు చెప్తూ ఉంటారు. అది విని కన్నె పిల్లలు మురిసిపోతూ ఉంటారు. మరి అలా ఎర్రగా పండాలంటే మీకోసం ఈ చిట్కాలు. ముందుగా గోరింటాకు ఆకుని నూరి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ రసం నేరుగా చర్మంలోకి ఇంకి మంచి రంగు వస్తుంది. అయితే గోరింటాకు కనీసం 5 లేక 6 గంటలైనా చేతి మీద ఉంచుకోవాలి. అందుకే రాత్రిళ్ళు పెట్టుకుంటే ఉదయానికి ఆరిపోతుంది కాబట్టి తీసేయచ్చు. మెహందీ డిజైన్ వేసుకోవడానికి ముందు చేతికి కాస్త యూకలిప్టస్ నూనె రాసుకుంటే ముదురు ఎరుపు రంగులో పండుతుంది. గోరింటాకును రుబ్బేటప్పుడు కాస్త బెల్లం చింతపండు వేసి చూడండి, లేదంటే మెత్తగా నూరాక కాస్త నిమ్మరసం కలిపినా చాలు. పట్టిక లేదంటే యూకలిప్టస్ నూనెని కూడా వాడచ్చు. ఇవి రంగునిచ్చేందుకు ఉపయోగపడతాయి. పల్చగా పెట్టుకున్నా ఎక్కువ వేడి ఉన్నా ఇట్టే ఆరిపోతుంది కాబట్టి ఇలాంటప్పుడు దానిలోని రసం పూర్తిగా ఇంకదు. అందుకే చేతికి పెట్టుకున్న గోరింటాకు కాస్త ఆరిందనుకున్నాక పంచదార నిమ్మరసం కలిపిన నీళ్లలో దూదిని ముంచి అరచేతుల్ని అద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల అరచేతిలో గోరింటాకు